నీకు ఇష్టం అని స్టార్ట్ చేసేసిన ఆగలేకపోయాను అన్నమాట అంత ఇష్టం. అందరి దగ్గర ఇడ్లీ లీలలో ఉడుకుతాయి, ఇక్కడ బటర్లో ఉడుకుతాయి. మీరు మీ మెడికల్ షాప్ని లాభాల్లో నడిపించుకోవాలనుకుంటారా? దానికోసం మనకి ఏం కావాలి? ప్రొడక్ట్ చాయిస్ ఎక్కువ ఉండాలి, స్టాక్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఇంకా జెన్యున్ మ్యానుఫ్యాక్చరర్స్ అయి ఉండాలి, ఇంకా క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు దొరకాలి. ఇవన్నీ మనకు కావాలంటే ఏం చేయాలి? మన రోజుకు ఒక 10-20 మంది డిస్ట్రిబ్యూటర్లను కలవాలి. మళ్ళా టైంకి మన మెడికల్ షాప్కి ప్రొడక్ట్స్ రీచ్ కావాలి. అన్నిటికీ మించి మనకు అవి తక్కువ ధరలో హోల్సేల్ రేట్కి దొరకాలి, అప్పుడే మనం దాన్ని లాభాల్లో అమ్ముకోవచ్చు. ఇవన్నీ ఈ డిజిటల్ ఏజ్లో ఈజీగా కావాలంటే tabizy.com గోరి. tabizy.com అంటే ఏం లేదు, వన్ స్టెప్ ప్లాట్ఫామ్. ఇక్కడ 30,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 4,000 మ్యానుఫ్యాక్చరర్స్ ఉండరు. మీరు మీ ఫార్మసీలో కూర్చొనే ఈజీగా మీకు కావాల్సిన అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ళే మీకు డోర్ డెలివరీ చేస్తారు, మీ ఫార్మసీ దగ్గరకే ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవి ఓన్లీ మెడికల్ షాప్ హోల్సేల్ వాళ్ళకే, మామూలుగా రీటైల్ కొనే వాళ్ళకి కాదు. ఇంకా మన కూపన్ కోడ్ tabizy ఫస్ట్ అని వాడితే 250 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేయరు. ఇప్పుడైతే వీడియోలోకి వదాం, వచ్చేసేయండి. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లూరు మంచుగా నేనైతే బిందాస్గా సేఫ్గా కిరాకుండా మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మిమ్మల్ని కొండాపూర్ ఏరియాలో ఒక జబర్దస్త్ టిఫిన్ సెంటర్ ఉంది, 10 సంవత్సరాల నుంచి దుమ్ము దులిపిర్చి పెడుతుంది కాక. బటర్ దోశలు కానీ, పన్నీర్ దోశలు కానీ, పిజ్జా దోశలు కానీ, తర్వాత తవ్వా బోండా, తవ్వా ఇడ్లీ, ఇవన్నీ ఆయన 10-11 సంవత్సరాల కిందనే షురూ చేసిండు. దుమ్ము లేపుతుంటాడు కొండాపూర్లో, మామూలుగా ఉండదు. టిఫిన్ సెంటర్ పేరు జయభవన్ టిఫిన్ సెంటర్, కానీ రాజుబాయ్ టిఫిన్ సెంటర్ అంటేనే మస్తు మంది గుర్తుపడతారు. జనం కిచకిచలు ఆడిపోతుంది. ఈడ చలికాలంలో బటర్ బోండా ఉంటుంది, అదే మన తవ్వా బోండా ఉంటుంది. బోండా అంటేనే మనకు జబర్దస్త్ ఇష్టం. అందులో ఇంకా తవ్వా బోండా మసాలా వేసి వెన్నేసి ఇట్లా వేస్తుంటే ఉంటుంది, సుమ్మా ఇట్లా మంచిగా పోతుంటుంది లోపలికి. సమ్మగా నడువురి తొందర పోయి అన్నతో మాట్లాడి తొందర తినేద్దాం, గట్టి ఆకలి అవుతుంది. వీడియోలో కొయముంగల చిచ్చా కింద సబ్స్క్రైబ్ బటన్ మలమలమల మాడి ఎర్ర ఉంది, దాని మీద కొన్ని నీళ్ళు చల్లిట్లా దాని కొట్టు కర్రెగా అయిందా అద్ది సూపర్. కాగా ఇవాళ నువ్వు కొత్తగా వచ్చినావు, నీకు ఖత్తర్నా కంటెంట్ చూపించబోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండు. ఇంకా జబర్దస్త్ వీడియోలు వస్తాయి, అవన్నీ కూడా నువ్వు చూడాలి కదా, అందుకే సబ్స్క్రైబ్ చేయి. ఇప్పుడు గంట వస్తుంది, గంట దౌడ వల్లేటట్టు కొట్టు. వీడియోలకు పోయి తొందర ఆయనతో మాట్లాడు, తొందర తిందాం తవ్వా బోండా. అసలు బోండానే నాకు ఇష్టం, ఇప్పుడు తవ్వా బోండా ఉంది అది దాని పని చూద్దాం. వచ్చే అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు రాజు. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న హోటల్? 2011. ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు కావస్తుంది. ఏమేమి దొరుకుతాయన్న మన కాడ? నా దగ్గర పూరి, బోండా, వడ, ఇడ్లీ, దోశ, చపాతి, పరాటా. చపాతి పరాటా ఎప్పుడు దొరుకుతాయి? నైట్ల. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్న? పొద్దున 6:30 ఓపెన్ అవుతుంది సార్. ఎప్పటి వరకు ఉంటుంది? 11:30. 11:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 5:30. 5:30 ఓపెన్ అవుతుంది. రాత్రి ఎప్పటి వరకు ఉంటుంది? మళ్ళీ 10:30. కాకపోతే ఈవినింగ్ ఏంటంటే చపాతి పరోటా ఈవినింగ్ దొరుకుతాయి. ఎట్లున్నాయన్న రేట్లు? ఎట్లున్నాయి? ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు ఉన్నాయి? మసాలా దోశ 30 రూపాయలు, ప్లేన్ దోశ 25, ఇడ్లీ 30, అన్ని 30 రూపాయలు ఉన్నాయి. పిజ్జా దోశ 90, అది బటర్ పనీర్ 70. ఎన్ని రకాల చట్నీలు ఇస్తారన్న? పల్లీ చట్నీ, టమాటా చట్నీ. ఓకే అన్న, ఇక్కడికి రానికి అడ్రస్ ఎట్లా? కొండాపూర్ పోలీస్ బటాలియన్. పోలీస్ బటాలియన్ ముందు. సూపర్ అన్న. ఇప్పుడైతే దీనికి ఉంది, ఒకవేళ కోవిడ్కి పెరిగి ఇబ్బంది అయిపోతే అట్లా కనుక ఏంటంటే ఓన్లీ పార్సల్ పెడతారంట, అదొక చూడరి. ఇప్పుడైతే మాక్సిమం ఇప్పుడు ఓపెన్ ఉంది అన్న. క్యాటరింగ్ ఏమైనా చేస్తారన్న? క్యాటరింగ్ లేదు సార్. క్యాటరింగ్ ఏం లేదు. సూపర్ అన్న, ఇట్లే మంచి ప్రికాషన్స్ తీసుకోరు. జనాలు మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు, మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. థ్యాంక్ యూ అన్న. చలో రాజుబాయ్ టిఫిన్ సెంటర్ కాడికి వచ్చినాము. ఇది ఈడున్నా కూడా నేను మస్సారి ఇట్లా పోతున్నా కూడా జనం ఎక్కువ అట్లా అని చెప్పేసి ట్రై చేయాలని అనుకోలేదు. ఒకసారి తిన్నా జబర్దస్త్ అనిపించింది. తర్వాత నేను మర్చిపోయిన దీని గురించి మనోడు వినయ్, మా జూనియర్ కాలేజీలో, ఫోన్ చేసిండే అన్న ఇట్లా మన టిఫిన్ సెంటర్ కాడ చేయవా అని చెప్పేసి. అరే ఉంది కదా అని చెప్పి అప్పుడు గుర్తుకొచ్చింది.
వచ్చి టేస్ట్ చేసిన మళ్ళీ ఒకసారి జబర్దస్త్ ఉండే. ఈడ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఈ కొండాపూర్ ఏరియాలో ఇట్లా ఈ బటర్ పన్నీర్ దోశలు కానీ తవ్వా బోండా, తవ్వా ఇడ్లీ, తవ్వా వడ ఇవన్నీ స్టార్ట్ చేసింది రాజన్ననే. అది కథ. ఎప్పుడు 2011లో స్టార్ట్ చేసిండు. చలో స్టార్ట్ చేద్దాం. ఇది బటర్ పన్నీర్ దోశ. దీని రేటు 70 రూపాయలు. వేసుండే 100 రూపాయలు అట్లా. మచ్చా రెండు చట్నీలు ఇస్తారని నేను ఒకటే తెచ్చుకున్న చట్నీ మర్చిపోయి, మీదికి మంచి చట్నీలో మసాలా వేసిస్తారు. చలో మన రాజుబాయ్ టిఫిన్ సెంటర్ కాడ బటర్ పన్నీర్ దోశ. చీ నోరు తిరుగుతలేదు రా. బటర్ పన్నీర్ దోశ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఉల్లిగడ్డలు కూడా పచ్చి పచ్చి ఉండవు, అంత బాగా ఉడుకుతాయి. అంటే అంతసేపు దోశని పెనం మీద వేసి పెడతారు. ఎట్లుంది విని? సూపర్. మనం ఎప్పటి నుంచో తింటున్నాం కదా, మాకు రెగ్యులర్ టేస్ట్ ఇన్నే కదా, రెగ్యులర్ ఇన్నే తింటాం ఆ బిల్డింగ్ కానీ. రెగ్యులర్గా ఏమి ఇష్టం వినే ఇక్కడ? బటర్ పన్నీర్ దోశ, తవా ఇడ్లీ, పూరి మస్తు ఉంటుంది. పూరి మొత్తం స్టఫే. దీని టెక్స్చర్ చూసి అర్థమవుతుంది ఎంత బాగా కాలిందని. కర్ర 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 అంటుంటుంది దోశ. దోశ అంటే మెత్తగా ఉండాలి కానీ ఇది మాత్రం కర్ర 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 అంటే అంత బాగా కాల్చి పైన వేసిన దాన్ని కూడా అంతసేపు మంచిగా ఉడికిస్తారు. అంటే ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల కింద వచ్చిన కాన్సెప్ట్లు అన్నీ ఎప్పుడు 10 సంవత్సరాల కిందనే పెట్టుండే ఇక్కడ. చట్నీ కూడా అసలు పుట్నాలు వాడంట, మొత్తం పల్లీలతోనే. పన్నీర్ దోశ అంటే ఏదో కొంచెమే వదిలేయరు, గట్టిగా ఉంటుంది ఇట్లా స్టఫింగ్ అంతా. నువ్వు అప్పటి నుంచి తింటున్నావు కదా, టేస్ట్ ఏమన్నా కొంచెం అట్టిట్ అయినా కంటిన్యూ అదే మెయింటైన్ చేసి? కంటిన్యూ అదే మెయింటైన్ చేసి. సూపర్. అట్లా మెయింటైన్ చేస్తేనే వచ్చే కస్టమర్లకు కూడా రావాలనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ని బట్టి కొంతమంది అందరు ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ చేద్దాం ఈ టేస్ట్ చేద్దాం అంటారు. మనోడైనా మొత్తం ఎప్పటి నుంచి అదే టేస్ట్, ఒకటే టేస్ట్, మార్చులు అయితే లేదు. అసలు మార్చలే చేసి దీని సాస్ లాగా పోసుకున్నావు కదా దీని మీదకి వెళ్ళి జారిపోతా అంటుందా? మళ్ళీ పోతా అంటుంది. నాదైతే ఏడిపోదు, కడుపులకే పోతా అంటది. నెక్స్ట్ తవ్వా ఇడ్లీ, తవ్వా బోండా ఉంది, అది తెచ్చుకుందాం. పోయి దోశ తిన్నాం కదా, ఇప్పుడు తవ్వా ఇడ్లీ వచ్చింది. మంచిగా బటర్ వేసి ఇచ్చారు అందులో, వెన్న వేడికి గరుగుతుంటే. ఇవి 4 ఇడ్లీలు వస్తాయి, 4 ఇడ్లీలు మంచిగా కట్ చేసి తవ్వతో చేసిస్తారు. ఈడైతే నేను తక్కువ తీసుకున్నా జర, ఎందుకంటే అంత తినలేవు రా ఆయన ఎక్కువైపోతాయని. ఇగో వెన్న వేసారు మంచిగా, నోరు ఉరుతుంది, చట్నీ లేకుండా ఉట్టింది. కానీ విని, బాబా వెన్న మొత్తం మీల్చుకున్నది. ఇట్లా వస్తే అందులోకెళ్ళి వెన్న ఎత్తటట్టుంది. ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్న. మన మీకు పన్నీర్ కొట్టి పట్టి అంటే దీనికి చట్నీతో తినాల్సిన అవసరమే లేదు, అదే అంత ముద్దుగా ఉంటుంది. అందరి దగ్గర ఇడ్లీ లీలలో ఉడుకుతే ఇక్కడ బటర్లో ఉడుకుతుంది. గ్యాప్ లేచేసిండు వినయ్. నిజమే అది, అట్లానే అనిపిస్తుంది. ఇది బటర్ బోండా. బోండా అంటే మనకు ఎంత ఇష్టమో తెలుసు కదా. అందులో మళ్ళీ తవా బోండా మంచిగా బటర్ వేసి ఉడికిస్తారు. స్పాంజి స్పాంజి 4 బోండాలు ముక్కలు కోసి వేస్తే ఎట్లుంటుంది క్వాంటిటీ అంత వస్తుంది. ఇద్దరు తినొచ్చు, ఒక్కడ కాదు ఇద్దరు తినొచ్చు, అంత వస్తుంది అది క్వాంటిటీ. చేసుడు ఎంత మెద్దు ఉంటుంది అంటే ఈ స్టఫింగ్ ఇదంతా అబ్బా ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా ఇట్లా లోపల దిగేటట్టు ఉంటుంది. ఇగో బటర్ మంచిగా బోండాల వెన్నేసి వేడివేడిగా వెన్న కరిగి బోండా లోపల గుంజుకుంటుంటే
ఫస్ట్ బైట్ మీతో పాటు నేను, ఎందుకంటే ఇది మనకు జర ఇష్టం కదా బోండా లవర్స్ కి. ఎవరైనా బోండా లవర్ ఎవరు అంటే కింద కామెంట్లో గుద్దరు. నీకు ఇష్టం ఆగలేకపోయాడు అనమాట, అంత ఇష్టం. వా ఉల్లిగడ్డ స్టఫింగ్ సాలిడ్ ఉంది. దాంతో నా కాంబినేషన్ రెండింటికి భలే అనిపిస్తుంది. అసలు ఆ బోండా టేస్ట్ లేదన్న, ఇది డిఫరెంట్ టేస్ట్. బటర్ కూడా నాకైతే చట్నీ లాగా కొద్దు మసాలా తోడు పడుతుంది. ఎవరికైనా బటర్ కావాలంటే అడిగి వేయించుకోరు, ఇట్లా సైడ్ కొంచెము వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. బోండా కూడా లోపల ఉడికి ఉడకనట్టు అట్లుండదు, జబ్బరగా చూపుతుంది. స్పాంజీ స్పాంజీ ఉంటుంది, అంత స్పాంజీ ఉన్నప్పుడే ఈ మసాలా అంతా వీల్చుకుంటుంది, అందుకే అంత టేస్ట్ వస్తుంది. అసలు టమాటా చట్నీ అయితే అసలు ఈరోజు ముట్టుకుంటూనే లేను. మనకు టమాటా చట్నీ అంటే ఎంత ఇష్టం తెలుసుగా, ఆయన కూడా ముట్టుకుంటాను అంటే, ఎందుకంటే ఇదే అంత టేస్ట్ ఉంది. అసలు చట్నీలు అద్దుకోవాలా అని కూడా అనిపిస్తలేదు. టమాట చట్నీ కూడా సూపర్ ఉంది. కాకా కింద సబ్స్క్రైబ్ బటను ఎర్రగా మడమడ మాడిపోతుంది, దాన్ని గుద్దుజేరా, కర్రగా చల్లబడుతుంది. ఇప్పుడు గంట కొట్టు కాకా, ఇవాళ నువ్వు కొత్తగా వచ్చినావు, వీడియో ఎంతసేపు చూసినావు, ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నావు, కంటెంట్ నచ్చలేదా, జబర్దస్త్ కంటెంట్లు చేస్తుంటా అంతేగా, అది జబర్దస్త్ కంటెంట్లు చేస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట దౌడ వలగొట్టు, ఇట్లా ఊగాలి, అది షేక్ కావాలి, దిమ్మ తిరిగిపోవాలి దానికి. అది అక్క చెల్లె మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయరు, జబర్దస్త్ వీడియోలు చూపిస్తాను నాది గ్యారంటీ, చూసిన తర్వాత మీరే అంటారు. ఉంటాం అలా ఎందరో తిండి పోతులు, అందరికీ నా వందనాలు, బాయ్. లైక్ కొట్టుడు మర్చిపోకూడదు, మన సోషల్ మీడియా పేజెస్లో కూడా ఫాలో గారి నేను దోష సంగతి ఏందో సారీ దోష అన్న బోండా సంగతి చూసేస్తాను, బాయ్.